హైదరాబాద్లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుల్లిన స్థితిలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం లభ్యమైంది. కుత్బుల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంది. 3 నెలలుగా కిరణ్ అనే యువకుడితో కలిసి ఫిలిం నగర్లో జ్ఞాని జైల్ సింగ్ నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తుంది. ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బంజారా హిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి చూడగా ఫ్యాన్కు చీరతో వేలాడుతూ కూలిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహం స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అనురాధ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్తో దాదాపు 6 ఏళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అనురాధకు తెలియకుండా కిరణ్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఇదే విషయంపై నిలదీయడంతో 3 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి రాలేదని చెబుతున్నారు. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక అనురాధ బలన్మరణానికి పాల్పడిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారా హిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇక నిందితుడు కిరణ్ కోసం గాలింపులు చేపడుతున్నారు పోలీసులు. ఇప్పటికే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కిరణ్పై పోలీస్ కేసు కూడా నమోదైంది. కుటుంబ సభ్యులు అతనిపై పోలీస్ కేసును నమోదు చేయడంతో పోలీసులు కిరణ్ కోసం గాలింపు చర్యలను చేపట్టారు.